మొదటగా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఎస్, ఎన్డీఏ కూటమి పార్టీ సంబంధించినటువంటి నేతలతోటి ఈ యొక్క సమావేశం ఆల్రెడీ ఇన్విటేషన్ కూడా పంపించారు. ఈ యొక్క సమావేశం అనేది జరుగుతుంది, కానీ గతంలో టీడీపీ బీజేపీతో కలిసి ఉంది. దాదాపు కొన్ని నెలల నుంచి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ స్టాండ్ ఏంటంటారు? ఎస్ నవీన్ గారు, మొదట మీకు, బీజేపీ ప్రేక్షకులకి, కాంగ్రెస్ జనసేన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. రాబోయే రోజు ఎన్నికల సంవత్సరంగా మనం ముద్ర వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకి తమ వ్యూహాలు, ఎత్తుగడలు, అలాగే వారి యొక్క ప్రణాళికలు, హామీల పైన కసరత్తులు ప్రారంభించి 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం వచ్చినప్పుడు అనేక రకాల కసరత్తులు చేసి కొత్త కొత్త మిత్రులు తమకు కలుపుకొని ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేక కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి, అది ఎన్డీఏ అంటారా, యూడీఏ అంటారా, లేదంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ కలయిక అంటారా, ఎట్లా వాళ్ళ పేర్లు ఇంకా నిర్ణయించలేదు కాంగ్రెస్ వాళ్ళు అయితే, ఈ బెంగళూరులో సమావేశాలు పెట్టారు. సమావేశాలు పెట్టినంత మాత్రాన ఒత్తులుంటాయా, మొత్తానికి ఒక ఒక టీం పైన పనిచేస్తారా? 2014లో 290 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019కి వచ్చి 303 అయింది. అంటే అప్పుడున్న మిత్రులు వేరు, ఇప్పుడున్న మిత్రులు వేరు. బీజేపీతో మొదట 2014లో ప్రయాణం కట్టిన 22 మంది మిత్రులు ఈ తదా 18 మంది మిత్రులు దూరం అయ్యారు శివసేనతో సహా. అలాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఒక ఎన్డీ పెట్టాలని ప్రయత్నం చేయటం, దానికి ఒక వేదిక ఏర్పాటు చేయటం, బెంగళూరులో అందరినీ ఆహ్వానం పంపించడం, అలాగే కాంగ్రెస్ కూడా తన యొక్క మిత్రుల్ని జమ చేసుకొని మళ్ళీ ఎన్నికలకి వ్యూహాలకి తీసుకురావడం, ఇక్కడ మేము చాలా సుస్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పొచ్చుకున్నాం. కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో ముంచుకున్న తర్వాత ఈ కలయికలు, కూటములు, అదేవిధంగా పొత్తులు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేక నినాదం బలంగా ఏర్పడితే, కాంగ్రెస్ పుంజుకుంటే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొత్త నీరులతో రాజకీయంగా అభివృద్ధి చెందాలని కొత్త మిత్రులు కలుపుకోవడం, అలాగే 2024లో కూడా బీజేపీ విజయం సాధించాలని వాళ్ళు ఎవరైతే బయట వెళ్ళిపోయిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ సిరాజ్ పాస్వాన్ లాంటి వాళ్ళు, అలాగే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకో రంగో ప్రయత్నం చేశారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది దగ్గర అవుతున్నారు, ఆలోచనలు ఉన్నారు కొంతమంది. ఎస్, ఇక్కడ ఏంటంటే మీకు బాగా సుస్పష్టంగా చెప్దాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీని ఓడగొట్టాలంటే పొత్తులు, కుటుంబమే కాస్తారు, బలమైన నినాదం తీసుకెళ్ళాలి. బీజేపీ వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ అనుకున్నప్పుడు కాంగ్రెస్ బలమైన నినాదం ప్రజలు అందుకునే విధంగా తీసుకెళ్లాలి. అలాగే గరీబీ అటావో, గ్యాస్కి బచావో అని చాలా నినాదాలు గతంలో కూడా చేశారు. కాంగ్రెస్ కూడా బీజేపీ అటావో అలా నినాదాలు, అంటే జనాలు ఆ ర్యాలీ కావాలి. ఎప్పుడైతే మీరు చూడండి, పొత్తులు, మిత్రులు, మేము అనుకోండి టీడీపీ మాకు ఆహ్వానం లేదు, మీ రాష్ట్రానికి మేము పరిమితం అనుకుంటున్నాం. ఉండొచ్చు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ జాతీయంగా ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని పైన నిర్ణయానికి రాలేదు. రాష్ట్ర ప్రయోజనాలకి మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందుకోవడానికి, రాష్ట్రంలో ఎన్నికలు నిలబడి అధికారం చేపట్టడం కోసం మా వ్యూహాలు ఎత్తుగడలు ఉన్నాయి. అయితే జాతీయంగా గమనిస్తున్నప్పుడు కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు కలవచ్చు. ఇప్పుడు రేపు బెంగళూరులో సమావేశం అయినప్పుడు నితీష్ కుమార్ గారు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయగలరా? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు వస్తున్నారు ఢిల్లీలో, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ నిలబడగలరా? ఎందుకంటే వాళ్ళే గారు ప్రతిపక్ష పార్టీ. పంజాబ్ నిలబడగలరా? గుజరాత్ నిలబడగలరా? దాదాపు 3 ఎలక్షన్లో 11% ఓట్ సంపాదించుకున్నారు గుజరాత్ లో. ఇట్లా తమిళనాడులో, తమిళనాడుకు వచ్చే అన్నాడీఎంకే, డిఎంకే వీళ్ళు కలిసి ఎవరితో పోటీ చేయగలరు? మీటింగ్ పోవటం వేరు, కుటుంబంలో కలవటం. గతంలో చూసాం, గతంలో స్టార్టింగ్ లో మీటింగ్ కి వెళ్ళారు, కలిసారు, అంతా ఓకే. చివరి మూమెంట్ లో కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి, చాలా పార్టీలు అలా బయటకు వచ్చినాయి కూడా. ఇప్పుడు చూడండి, మన బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి, గతంలో ఒక ఫ్రంట్ పెట్టారు, మరి అప్పుడేమో పెద్ద ఎత్తున మమతా బెనర్జీ గారు, నితీష్ కుమార్ గారు, స్టాలిన్ గారు అందరూ కలిసారు, కలవటం, కూర్చొని టీ కాఫీ తాగటం, రాజకీయాలపై చర్చించడం వేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది, రాష్ట్రంలో కాదు దేశం అంతా కూడా 450 సీట్లలో సింగిల్ నెంబర్ నిలబెట్టాలని ప్లాన్ చేస్తాం. అన్ని రాజకీయాల్లో కుటమయ్యి ఒకే అభ్యర్థిని బీజేపీ ఇతర నిలబడాలని ఒక ప్లానింగ్ లో ఉన్నారు. అది వాళ్ళు పెట్టిన బయట పెట్టిన ఉంచాలి. సో ఈ నిలబెట్టడం కాదు, నిలబెట్టిన తర్వాత ఎవరు ఎవరితో పొత్తుంటారు? ఇప్పుడు చూడండి, ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ఆద్మీ నిలబడగలరా? కట్టెలు పడితే నిలబడలేరు కదా, వాళ్ళకి ఇద్దరు వైరీ ఉంది కదా. అట్లా చాలా రాజకీయ స్థానిక వచ్చే కొద్దికి, ఇక్కడికి వచ్చే కొద్దికి వైసీపీ కాంగ్రెస్ నిలబడి పోటీ చేయగలరా? తెలియరు కదా. అలాగే బీఆర్ఎస్ కార్డుకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోటీ చేయగలరా?
వాళ్ళ యూనిట్ లో ఇట్లా చాలా. నేను చెప్పడం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ అది బీజేపీ. ఈరోజు కాంగ్రెస్ పుంజుకుంటా ఉంది, బీజేపీ మళ్ళీ అధికారం రావాలని కొట్లాడుతా ఉంది. అయితే స్థానికంగా ఏ రాజకీయ పార్టీలు అయితే బలంగా ఉన్నాయో ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలతో పొత్తు పెట్టుకుని అక్కడున్న రాజకీయాల్లో కలిసి మిత్రులు తీసుకుంటే ఇది కూడా గెలిచిన తర్వాత కుటుంబాలు కలుస్తారు, కానీ గెలవక ముందు ఎవరు ప్రధానమంత్రి ఎవరు సీట్లో నిలబడాలి అనే అంశాలపైన దేశవ్యాప్తంగా ఇన్విటేషన్ కూడా లేదు. అంటే దాన్ని ఎలా చూస్తారు మరి మీరు? మాకు మేము మేమే వద్దనుకుంటున్నాం కదా సార్, మాకు అవసరం లేదు జాతీయ రాజకీయాలకి ఇప్పుడు పోదలుచుకోలేదు. ఎందుకంటే 2024లో జాతీయ రాజకీయాలకి పోదలుచుకునే వారు అంటే గతంలో అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వయంగా కలిశారు కదా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా ఇన్విటేషన్ వచ్చింది. రైట్ రైట్, చాలా సంతోషం సార్. ఎందుకంటే బీజేపీ కూడా మమ్మల్ని పిలిచారు, మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏ అంశాలు పెట్టారని బాబు గారు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, ఏదో రాజకీయ అంశాలపై కలిశారని చెప్పారే. కానీ మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే ఏదో తెలంగాణ ఎలక్షన్ లో మమ్మల్ని సపోర్ట్ చేయమని అడిగారని మాత్రం మాకున్న సమాచారం. అయితే మేమేమనుకుంటున్నాం అంటే మాకు రాష్ట్రంలో చాలా ఘోరమైన రాజకీయ పార్టీ ఉండడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది నరకత అనిపిస్తున్నారు, 4.5 సంవత్సరంగా నరకం అనిపిస్తున్నారు. ఫస్ట్ మా రాష్ట్ర ప్రజలు ఇంప్రూవ్ చేసుకోవాలి, మా రాష్ట్ర పార్టీని అభివృద్ధి చేసుకోవాలి పైన మేము కాన్సంట్రేట్ చేస్తున్నాం. అయితే జాతీయ రాజ్యాల్లోకి రావని చెప్పచ్చు, రాజకీయాల్లో ఒక నిమిషం నవీన్ గారు ఒక నిమిషం, రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది.